తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనిచేసే విధంగా కేసీఆర్ ఒక దుర్మార్గ పాలన కొనసాగిస్తున్నాడు। తెలంగాణ ప్రజల మొత్తం కూడా ఇయాలా లేనిపోని స్కీములు పెట్టి అర స్కీములలో పారదర్శకత లేకుండా ఎలక్షన్ల కోసమే ఇయాలా కేసీఆర్ కొత్త స్కీములు తెస్తున్నాడు। ఇయాలా తెలంగాణలో మళ్ళొకసారి గొల్ల కుర్మలను మోసం చేయడం కోసం గొల్ల కుర్మల ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ఇలా మున్గోడులో మళ్ళీ బయలక్షన్ వచ్చని చెప్పి గొల్ల కుర్మల కోసం ఇలా కొత్త పతకం పెట్టినట్టుగా కొత్త నాటకాలు ఆడుతుండు కేసీఆర్. కేసీఆర్ గారు గొల్ల కుర్మల గురించి ఎప్పుడు మాట్లాడుతుంటాడు, గొల్ల కుర్మలు అంటే నమ్మకానికి మారు పేరు, మంచితనం ఉన్న వాళ్ళని చెప్తా ఉంటాడు, అలాంటి మంచితనం ఉన్న వాళ్ళను తడిగుడ్డతోటి గొంతుకొస్తుండు కాబట్టి ఇవాళ 2017లో ఏదైతే గొల్ల కుర్మల కోసం గొర్ల పతకాన్ని తెచ్చిండో ఆ రోజు ఏ ఒక్క లబ్ధిదారుని కూడా పూర్తిగా న్యాయం చేయకుండా ఇవాళ తెలంగాణలో 731,000 లబ్ధిదారులను ఎంపిక చేసి మొదటి విడతగా 3.39 గా లబ్ధిదారులకు ఎంపిక చేసి వాళ్ళకు అప్పుడున్నటువంటి